हाय फ्रेंड्स, वेलकम टू मैंटेक वीडियोस। फ्रेंड्स, ईरोज मन एसएससी सीजीएल वैचा 11वा तारीख एप्रिल ने 2022 टायर वन वापसी जीक क्वेश्चन ने चुदा। इध मन की थर्ड शिफ्ट मैं आलरे फस्ट शिफ्ट वीडियो चसा इपू मन थर्ड शिफ्ट वीडियो चुस्ना। ओके, इंका मन ान एवरना सब्सक्रेबा सब्सक्रेबी अलागे मैं चाहमेंटे मन चवर टापिक अंत वो क्वेश्चन मन की क्वेश्चन बेस्ड टापिक क्वेश्चन अड़का आ क्वेश्चन बेस्ड की मन की टापिक रिटेड इपू सपोज डिजेस नैन डिजेस चुपता। ओके, अलागे डैली और टापिक मोहन काक एसएससी जीडी कांस्टेबल काक क्वेश्चन वे विधा मन डैली क्वेश्चन गुरी टापिक रिलेटेड मैं डिस्कशन चुस्कूं। अच्छे मन की फस्ट वीडियो चुदा फ्रेंड्स, फस्ट क्वेश्चन चूँ मन की जनरल अवेरने सीजीएल वापसी क्वेश्चन चुदा। डैश इज द फस्ट वुमेन हॉकी प्लेयर। ओके, स्पोर्ट्स राजीव गांधी खेल रत्न अवार्ड अवार्ड हॉकी प्लेयर एवरन अड़ना फस्ट वुमन अन्ट मन की राणी रामपाल। राणी रामपाल अने व्यक्ति मन की फस्ट टाइम जी राजीव गांधी खेल रत्न अवार्ड। ओके फ्रेंड्स, मेरी नेक्स्ट क्वेश्चन चुदा। इन विच आफ द फॉलोइंग द इंडियन स्टेट विल बी द फस्ट बक्सा फोर्ट। ओके, इकड़ा बक्सा पार्ट अने मन की वेरी इंपारटेंट फोर्ट मन की ईजी गुर्त मन की बक्सार युद्ध इक पश्चिम बंगा जी बक्सा युद्ध अलागे मन की ओर फोर्ट आड़ी का बट्टी वेस्ट बेंगल मेरे कामेंट चयी बक्सार युद्ध एपड़ जी इयर जी एवरेवर मध्य जरिए अभी कमेंटी। इंका मूडो क्वेश्चन, डैश रिफर्स टू द सैनिटाइजेशन सिस्टम इन विच द टॉयलेट कलेक्ट ह्यूमन एक्सक्रीट इन सीलेबल रिमूवेबल कार्ट्रिजेस दैट द ट्रांसपोर्टेड टू ट्रीटमेंट फैसिलिटीज। अयिते इक्कड मनकु तेलिसिनटुवंटि चूडंडि वेस्ट नि मनमु టాయిలెట్ లో డిస్క్రిట్ చేసినటువంటి వేస్ట్ ని వీళ్ళు ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ చేసి మొక్కలకి ఎరువుగా మారుస్తారన్నమాట కొన్ని ట్రీట్మెంట్ చేయడం ద్వారా. ఒకవేళ దీని ద్వారా మొక్కలకి ఎరువుగా ఉపయోగపడింది మొక్కలకి. ఓకేనా, మరి ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఆధర్ ఆఫ్ సోషల్ హార్మోని. ఒక సోషల్ హార్మోని అనేటువంటి బిట్ मन की नरेंद्र मोदी गार बुक रावे स्कूल पिल कोसम इंका वेरे वाटम सोशल हार्मोन अनेक राशा करंट अफेर्स बिट मन की रेग्युर् चूड़ी मेरे करंट अफेर चलीते बुक्स अंड आदर्स इंपारटेंट अन्ट। ओके, इध करंट अफेर्स बिट ऐदवि द नंबर आफ् डेथ ड्यूरी द फस्ट 28 डेस डे कंप्लीट डेस आफ द लाइफ फर् 1000 लाइव बर्थ्स। इक असल फस्ट पाइंट चुपता चूँगी फस्ट पिलवाड़ पुटन रोज नीचे 28 डेस दाका ना रायट कुदरत ले मौस द्वारा क्लीयर का रहा रायटा की कोई कष्ट अदे फोन स्क्रीन ईजी रायचु ఈ ఫస్ట్ డే నుంచి 28 డేస్ దాకా పిల్లల్ని ఏమంటారంటే నియోనాటల్. ఓకేనా, చేరల్ ప్రాబ్లమాటిక్ ఉంది, నియోనాటల్ అంటాం. 1 మినిట్ టైం అయ్యండి, నేను కొంచెం ఇది సర్దుకుంటాను. ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంది, నీట్ గా కర్సర్ ఫ్లో అవ్వట్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు కొంచెం చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ డే నుంచి 28 డేస్ దాకా నియోనాటల్ అంటామన్నమాట పుట్టినటువంటి పిల్లల్ని. ఇంకా 28 డేస్ నుంచి మనకి 365 డేస్ దాకా అంటే 1 ఇయర్ వరకు ఒక నెల కంప్లీట్ అయిన కాని నుంచి 368 డేస్ దాకా వాళ్ళని పోస్ట్ నియోనాటల్ అంటారన్నమాట, పోస్ట్ నియోనాటల్ అంటారు. ఓకే, ఇంకా తర్వాత ఇక్కడ ఏజ్ స్పెసిఫిక్ మోర్టల్ అన్నాడు కదా, ఒక స్పెసిఫిక్ గా ఒక ఏజ్ ని ఇప్పుడు 22-25 అన్న ఈ యొక్క 22-25 రేంజ్ లో ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళ యొక్క రేట్ అనేది. ఓకేనా, ఈ విధంగా మనం తీసుకుంటాము. ఇక్కడ కూడా ఇలాగే ఇన్ఫాంట్ అన్నాడు కదా, ఇన్ఫాంట్ అంటే శిశువులు.
ఓకే నా 1 ఇయర్ అబో లెస్ దాన్ 1 ఇయర్ అన్నట్టు సపోజ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే బిలో 1 ఇయర్ అన్నట్టు ఓకేనా ఈ విధంగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మరి ఏజెస్ని బట్టి డేస్ని బట్టి ఈ యొక్క మోర్టాలిటీ రేట్ని అయితే తీసుకుంటూ ఉంటాం ఓకేనా ఇది 1000 ఇది కూడా అడుగుతాడు ఓకేనా మనకి నియో మోర్టాలిటీ రేట్లు ఎంతమందిని తీసుకుంటాడంటే 1000 మందిని ఓకేనా అలాగే కొన్నిటికి 1 లక్ష కూడా ఉండేది 1 లాక్ అంటాం ఓకేనా కొన్నిటికి 1 లాక్ కూడా ఉండేది అది మీరు గమనించుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఆరోది యాజ్ ఫర్ ద యూనియన్ బడ్జెట్ 2021 నిన్న కూడా మనకి యూనియన్ బడ్జెట్ లో హెల్త్ సెక్టర్ మీద ఎంత ఇంక్రీజ్ చేశాడు అన్నాడు అన్నమాట హెల్త్ సెక్టర్ మీద ఈరోజు మనకి ఈ యొక్క ఫిజికల్ డెఫిసిట్ మీద అడుగుతున్నాడు కంటిన్యూ టు పాత్ ఫిజికల్ కన్సలేషన్ అచీవింగ్ ఏ ఫిజికల్ డెఫిసిట్ లెవెల్ బిలో 4.5 జీడిపి ఈ యొక్క మనకు ఉన్నటువంటి జీడిపిలో 4.5 కన్నా తక్కువ ఫిజికల్ డెఫిసిట్ని ఎప్పుడు కల్లా కంప్లీట్ చేస్తాం అనుకుంటున్నారంటే ఈ యొక్క 2025-26 కల్లా ఇంత ఉంచుదాము అనేటువంటి ప్లాన్లో ఉన్నారు ఓకేనా మరి ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఏడవది ఒడిషా యాజ్ సెట్ డాష్ యాజ్ ద టార్గెట్ ఇయర్ ప్రొవైడింగ్ ద 100% ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇన్ హెవీ రూరల్ హౌస్ ల్యాండ్స్ మనకి ఇక్కడ జల్ జీవన్ మిషన్ అంటాము ఈ యొక్క జేజేఎంలో మనకి గజేంద్ర సింగ్ షెకావత్ గారు మనకి ఒక మినిస్టర్గా ఉండటం జరిగింది దీనికంతా కొంత ఫండ్ని ఏర్పాటు చేసి మరి హౌస్ హోల్డ్స్కి వాటర్ సప్లై అయితే చేస్తున్నారనమాట అయితే మనకి ఫస్ట్గా కంప్లీట్ చేసింది ఎవరంటే గోవా ఒకరిని జి అని పెట్టుకోండి తర్వాత తెలంగాణ టిఎస్ ఆ తర్వాత అండమాన్ అండ్ నికోబార్ ఇంకా లక్షద్వీపులు కొన్ని దాదాపు నగర హవేలీ అవి చేసినాయి తర్వాత పుదుచ్చేరి కూడా ఉన్నట్టుంది తర్వాత మనకి హర్యానా కూడా వచ్చింది ఒకనా ఈ స్టేట్స్ అయితే కంప్లీట్ చేయటం జరిగింది ఓకేనా ఇప్పుడు ఏమడుగుతున్నాడు ఈ ఒడిశా ఎప్పుడు కంప్లీట్ చేసిద్ది అన్నాడు మనకి ఆల్రెడీ తెలంగాణ మరి 100% హౌస్ హోల్డ్ ట్యాప్ ఇచ్చినటువంటి సెకండ్ కంప్లీట్ చేసినటువంటి స్టేట్ ఏందన్నాడు సెకండ్ ఏంటది తెలంగాణ నేను చెప్పేది కదా ఫస్ట్ గోవా తర్వాత తెలంగాణ చదవరా ఈ క్వశ్చన్ కంప్లీట్ అయింది ఇప్పుడు మనల్ని ఒడిశా గురించి అడిగాడు తర్వాత ఓకేనా ఇలా గుర్తుపెట్టుకోండి జల్ జీవన్ మిషన్ నుంచి ఒక ప్రోగ్రామ్ నుంచి క్వశ్చన్లు అయితే రావటం జరుగుతుంది 8వ క్వశ్చన్ జస్టిస్ ఎన్వి రమణ అపాయింట్ యాజ్ ద 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హెయిల్స్ ఫ్రమ్ విచ్ చీఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలో నూతనంగా అపాయింట్మెంట్ అయ్యారు ఈయన ఎన్వి రమణ గారు అయితే ఏ స్టేట్ నుంచి ఆయన ఎన్నిక అవటం జరిగింది అంటున్నాడు అనమాట ఏంది ఆంధ్రప్రదేశ్ మనందరికీ తెలుసు కదా కాతి ఇక్కడ బిట్ అయితే తప్పబెట్టారు మరి అతను మన ఏపీ కాదామో లేకపోతే ఆయనకు తెలిసి ఉండదేమో ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఇది కూడా కరెంట్ అఫైర్స్ బిట్ ఇందాడ ఎన్వి రమణ గారిది నెక్స్ట్ క్వశ్చన్ 9వది వైజ్ ద వాటర్ ఫ్లూయిడేషన్ ఇక్కడ వాటర్ ఫ్లూయిడేషన్ అనగానే మనకి కెమిస్ట్రీ గుర్తుకు రావాలి ఒకటి ఒకనా విచ్ ఇస్ కంట్రోల్డ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద ఫ్లోరిడ్ టు పబ్లిక్ వాటర్ సప్లై డన్ ఒకనా ఇక్కడ ఈ వాటర్ని ఎందుకు మరి కంట్రోల్ చేస్తారు అనేది అంటున్నా అడుగుతున్నాడు మనందరికి తెలుసు వాటర్లో కనుక ఫ్లోరిడేషన్ ఫ్లోరిన్ శాతం కనుక ఎక్కువ ఉంటే మన పళ్ళు కూడా అన్ని గార్లు పట్టిపోయి లేదా తెల్లగా వచ్చేసి ఒకనా అందులో ఉన్నటువంటి మన టీత్లో ఉన్నటువంటి పిగ్మిన్ అనేది పోయి ఏం జరిగింది అంటే పిగ్మిన్ పోవటం వల్ల ఆ టూత్ డికే అయితే జరిగింది ఓకేనా ఈ యొక్క టూత్ డికేని తగ్గించడానికి ఈ యొక్క ఫ్లోరిన్ వాటర్ని మనము రిడ్యూస్ చేస్తానన్నమాట ఐ డిసీజెస్ కానీ బోన్ డిసీజెస్ కానీ విటమిన్ డిసీజెస్ కానీ రావు ఇక్కడ పిల్లలు కన్ఫ్యూజన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క థ్రాడ్ బిట్ కనుక చూస్తే బోన్ డిసీజ్ అని అన్నాడు ఇక్కడ మనకి టూత్ డికే అని లేకపోతే ఇక్కడ మనకి బోన్ డిసీజెస్ కూడా వచ్చింది అనమాట టూత్ డికే లేకపోతే మనకి యొక్క బోన్ కనుక టిక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇది మనకి కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ నుంచి రావటం జరిగింది ఈ క్వశ్చన్ నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూద్దాము యాజ్ ఫర్ ఎకనామిక్ సర్వే ఇప్పుడు మనకి ఇలా వాళ్ళ బడ్జెట్ గురించి అడిగాడు ఓకేనా ఇప్పుడు ఎకనామిక్ సర్వే గురించి అడిగాడు బడ్జెట్లో మరి ఫిజికల్ పాలసీ అన్నాం కదా అది ఓకేనా అంతకు ముందర బడ్జెట్ గురించి కూడా హెల్త్ గురించి అడిగాడు అన్న ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో 2020 వల్ల నెట్ ఎఫ్ఈఐ
ఇది కూడా అడుగుతాడు అనమాట. ఒకసారి ఫుల్ ఫామ్ ఇవ్వండి అంటాడు. ఎఫ్పిఐ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ అని కూడా అంటాడు. ఓకేనా, ఈ విధంగా కొన్ని డిఫరెన్సీ ఉండేది. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ రికార్డెడ్ యాజ్ ఆల్ టైమ్ మంత్లీ హై. అయితే ఒక పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ మంత్లో ఎక్కువగా వచ్చిందని అడుగుతున్నాడు. ఈ యొక్క $9.8 బిలియన్ అనేది రావడం జరిగింది. నవంబర్ మంత్ 2020లో అయితే రావడం జరిగింది. నిజమండి, మనకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు పెట్టుకోండి, ఎకనామిక్ సర్వేలో మనకి ఎకానమీ రిలేటెడ్గా బడ్జెట్ కానీ ఇప్పుడు అడిగాడు కదా, ఎంత మంత్ ఏ మంత్లో ఎక్కువ వచ్చింది, ఈ విధంగా మనకి ఎకనామిక్ సర్వేలో తెలుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ 11వది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్ విల్ బి నోన్ యాజ్ ద స్పోర్ట్స్ సిటీ ఆఫ్ ఇండియా. ఇంపార్టెంట్, న్యూగా వచ్చింది. ఈ యొక్క స్పోర్ట్స్ సిటీ ఆఫ్ ఇండియాగా అహ్మదాబాద్ని చెప్తారనమాట. ఎప్పటి నుంచి? ఫిబ్రవరి 2021 నుంచి రావటం జరిగింది. అంటే ఇది కూడా కరెంట్ అఫైర్స్ బిట్. ఓకేనా, కరెంట్ అఫైర్స్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, విచ్ బ్యాంక్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ద లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్. అంటే ఏంటంటే, మరి చివరి ప్రయత్నం అనమాట అప్పు తీసుకోవడానికి. మనకి చివరి ప్రయత్నం ఎవరంటే, ఒకవేళ మనకి సెంట్రల్ బ్యాంకు, అదే మన ఇండియాలో అయితే ఆర్బీఐ అంటాం కదా. మన ఇండియాలో ఉన్నటువంటి బ్యాంకులు కానీ మనమైనా కానీ చివరిసారిగా ఇంకా ఎవరి దాకా రుణదాత, చివరి రుణదాత ఎవరంటే ఆర్బీఐ అని చెప్పవచ్చు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ద లాస్ట్ ల్యాండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అని అంటాము, ద ల్యాండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్. ఓకేనా, చివరి రుణదాత అని చెప్పుకోవచ్చు. 13వ క్వశ్చన్, హౌ మెనీ ఫీమేల్ మెంబర్స్ వర్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ దట్ రీఫేమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎన్నిక అయినటువంటి ఫీమేల్స్ ఎంత మంది ఉన్నారు అంటున్నాడు. ఈ యొక్క 15 మంది. ఇది మనకి పాలిటీ బిట్ అండి. ఇది మనకి ఎకానమీలో బ్యాంకింగ్ రిలేటెడ్గా మనం చూస్తూనే ఉన్నాం. బ్యాంకింగ్ రిలేటెడ్ మొన్న SLR CLR గురించి అడిగాడు. ఇంకా ఇప్పుడు వల్ల ఈ లాస్ట్ లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అంటే సెంట్రల్ బ్యాంక్ గురించి అడిగాడు. ఇవన్నీ మీరు అప్డేట్ చేసుకోండి. మీరు కనుక కోచింగ్ సెంటర్లో తీసుకొని ఉంటే ఈ యొక్క వాట్స్ని, ఈ యొక్క క్వశ్చన్ అడిగినటువంటి విధానము, ఇవన్నీ కూడా మీరు ఆ యొక్క బుక్లో అడిషనల్గా రాసుకొని పెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో ఈజీగా ఉండిపోయింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ద పిల్గ్రిమేజ్ సైట్ ఆఫ్ నాసిక్ త్రయంబకం లేదా భద్రాచలం అనేటువంటివి లైస్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్. ఏ రివర్ దగ్గర ఈ నాసిక్ కానీ త్రయంబకం కానీ భద్రాచలం కానీ ఉన్నాయంటున్నాడు. మనందరికి తెలిసి యొక్క త్రయంబకం దగ్గర ఈ యొక్క గోదావరి అనేది ఆర్జినేట్ అయి నాసిక్ మీదగా ఈ యొక్క భద్రాచలం వచ్చింది అన్నమాట. ఇది ఏ నది? గోదావరి నది. ఒకరు మనందరికి తెలుసు, మహారాష్ట్రలోను, తెలంగాణలోను, ఏపీలోను ఇంకా కొంత భాగం ఇలా మరి ఫ్లో అవుతున్నటువంటి ఒక గోదావరి నదిలో మనకి నాసిక్ త్రయంబకం భద్రాచలం అనేటువంటి మరి పుణ్యక్షేత్రాలు అయితే ఉండటం జరిగింది. ఒకనా ఫ్రెండ్స్, ఇది మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడిగినటువంటి పాయింట్ రివర్ సిస్టంలో. ఓకే, మనకి ఎక్కువగా రివర్ సిస్టమ్ నేను మీకు చెప్తానే ఉన్నాను. మీరు కంటిన్యూస్గా మన వీడియోస్ చూసినట్లయితే సరియు నది గురించి అడిగాడు. సరియు నది ఎక్కడ ఉండింది? మనకి అయోధ్య నది ఒడ్డున సరియు నది, అంటే అయోధ్య నగరం అనేది సరియు నది ఒడ్డున ఉంది. తర్వాత మనకి మహానది గురించి అడిగాడు. ఈరోజు గోదావరి నది గురించి అడిగాడు. ఇంకొక నది గురించి కూడా అడిగాడు. ఒకన ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు అనమాట రివర్ సిస్టమ్ మీద. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇది బయాలజీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మోనోసాక్రైడ్స్. గుర్తుపెట్టుకోండి, మనకి ఇది ఈ యొక్క మనకి బయాలజీ స్టార్టింగ్లో వచ్చింది అనమాట సాక్రైడ్స్ అనేవి. ఓకేనా, ఎందుకంటే మనకి కొన్ని జీర్ణ వ్యవస్థలో కానీ లేదా ఏదో పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు. ఇవి గమనించండి, మనకి మోనోసాక్రైడ్స్ ఉంటాయి, డైసాక్రైడ్స్ ఉంటాయి, టైసాక్రైడ్స్ ఉంటాయి. ఓకేనా, లేదా మల్టీసాక్రైడ్స్ అనుకోండి. మనకి మోనోసాక్రైడ్స్లో ఉదాహరణ ఏంటంటే గ్లూకోజ్, సుక్రోజ్, జిఎస్. ఓకేనా, జిఎస్ అనుకోండి, గ్లూకోజ్, సుక్రోజ్. అదే డైసాక్రైడ్స్లో ఫ్రక్టోజ్. ఓకేనా, రెండు గ్లూకోజ్లు కలిస్తే ఫ్రక్టోజ్ వచ్చిద్దని, లేకపోతే రెండు సుక్రోజులు కలిస్తే ఫ్రక్టోజ్ వచ్చిద్దని. ఇంకా స్టార్చ్, స్టార్చ్ అనేది కూడా మనకి మరి డైసాక్రేట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మీకు బయాలజీలో వస్తాయి అన్నమాట.
ఓకే గుర్తుపెట్టుకోండి, బయాలజీలో మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద నెక్స్ట్ క్వశ్చన్ ద ఎఫెక్ట్ ఆఫ్ సిద్ధేంద్ర యోగ. ఈ పర్సన్ నేమ్ గుర్తుండాల మనం టిక్ చేయాలంటే. సిద్ధేంద్ర యోగ గారు ఈ యొక్క డ్యాన్స్ ఫామ్కి ఒక గ్లోరీని తీసుకొచ్చారంట. ఆ డ్యాన్స్ ఫామ్ ఏంటంటున్నాడు, కూచిపూడి. మొన్న రీసెంట్గా మనల్ని రుక్మిణి దేవి అరుండేల్ రుక్మిణీదేవి గురించి అడిగారు. ఆమె మనకి భరతనాట్యం అన్నమాట. భరతనాట్యం మీద రుక్మిణీదేవి అరుండేల్ ఉంటారన్నమాట. ఓకేనా. ఇంకా అలాగే కథాకళి అయితే బ్రిజు మహారాజ్ అంటాం కదా ఈ విధంగా. ఇంకా మోహిని అట్టంలో ఎవరు ఇంపార్టెంట్ ఉన్నారో మీరు చూసుకోండి. ఈరోజు మనకి కూచిపూడి గురించి అడిగారు, మొన్న రీసెంట్గా అయితే భరతనాట్యం గురించి అడిగారు అన్నమాట. ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. 17వది, ఏ డేష్ ట్యాంక్ ఈజ్ అండర్గో ఛాంబర్ మేడ్ ఆఫ్ కాంక్రీట్ ఫైబర్ గ్లాస్ అండ్ ప్లాస్టిక్ త్రూ ద ఇచ్ డొమెస్టిక్ వాటర్ వేస్ట్. వేస్ట్ వాటర్ అన్నాడు కదా. అయితే బేసిక్ ట్రీట్మెంట్లో ఏదైతే వెళ్ళిద్దో చెప్పమంటున్నాడు. ఇక్కడ మనకి సోప్ గురించి మనం ఏం చేయం, ట్యాంక్ అనేది కట్టము. ఇంకా మన ఇళ్లలో డొమెస్టిక్గా ఈ యొక్క ప్రెజర్ ట్యాంకీస్ కూడా ఉండవు. ఫ్లష్ ఉండిద్ది కానీ ఇవి మనకి గవర్నమెంట్ కాలువల ద్వారా వెళ్ళిపోయింది. కానీ మనం సెప్టిక్ ట్యాంక్ని మనం స్పెషల్గా తొగించుకొని దాన్ని కాంక్రీట్ ద్వారా కానీ లేదా వరలు అంటాం కదా ఇలా కాంక్రీట్ వరలు, వాటి ద్వారా మనం ఫిల్అప్ చేసేసి ఓకేనా మనం స్టోర్ చేస్తూ ఉంటాం అన్నమాట. కొన్నాళ్ళకి డిగ్రేడ్ అయిపోయింది. ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డొమెస్టిక్ అన్నప్పుడే మీరు ఆప్షన్లు చూసి టిక్ చేయొచ్చు. కొంతమంది యొక్క ఫ్లష్ దగ్గర సెప్టిక్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే నేను చెప్పా కదా ఎలా ఎలిమినేషన్ చేసుకోవాలనేది. ఇక్కడ మనం సెప్టిక్ ట్యాంక్ అనేది మనకి ఇళ్లలో ఉండిద్ది, మరి ప్రెజర్ ట్యాంక్ ఉండదు, సోప్ ట్యాంక్ ఉండదు. ఇంకా ఫ్లష్ అనేది మనకి ఈ యొక్క కాలువల ద్వారా వెళ్ళిపోయింది కాబట్టి మనం దాన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 18th one, the idea having the provision of bicameral parliament. ఒకన యొక్క బయోకామరల్ పార్లమెంట్ అంటే మీకు తెలుసు లోక్ సభ రాజ్యసభ అనేది. ఒకన దీన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎక్కడి నుంచి బారో చేశాడు అంటున్నాడు. మనందరికి తెలుసు సేమ్ మన బ్రిటిష్ వాళ్ళు రూపొందించినటువంటి 1935 అనేటువంటి చార్టర్ నుంచి మనం ఎక్కువ శాతం 75-90% దాకా మనం ఈ యొక్క కాన్స్టిట్యూషన్ 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచే తీసుకున్నాం. ఈ చట్టం ఎవరు చేశారంటే బ్రిటిష్ వాళ్ళే. ఓకేనా అందులో నుంచి యొక్క బైకార్నల్ పార్లమెంట్ కూడా మనం తీసుకున్నాం అన్నమాట. మీకు ఇంకో పాయింట్ చెప్పాలంటే అసలు ఏ పాయింట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము అనేటువంటి కూడా మనకు ఉంటాయి అన్నమాట. ఓకేనా ఇప్పుడు సపోజు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. బ్రిటిష్ నుంచి ఏమేమి తెచ్చుకున్నాము, ఇప్పుడు మనం బ్రిటిష్ నుంచాక ఇప్పుడు మనల్ని అడిగినటువంటి క్వశ్చన్ బ్రిటిష్ సంబంధించే ఆన్సర్ ఉంది కాబట్టి బ్రిటిష్ నుంచి ఏమేమి తెచ్చుకుందాం అనేది మనం మాట్లాడుకున్నాము. ఈ యొక్క పార్లమెంటరీ సిస్టమ్ని తెచ్చుకున్నాం. ఓకేనా పార్లమెంటరీ సిస్టమ్ అంటే పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఇంకా పార్లమెంట్ మొత్తం సంబంధించి, ఇంకా అలాగే మంత్రిమండలి. ఓకేనా మినిస్టర్ వర్గం అంటాం కదా అది. ఇంకా అఖిల భారత సర్వీసులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇవన్నీ కూడా మనము అఖిల భారత సర్వీసులు అంటాం, ఆల్ ఇండియన్ సర్వీసెస్ అంటాం కదా అవి. ఇంకా ఏక పౌరసత్వం, మన ఇండియా మొత్తం కూడా ఓటర్ సిస్టమ్ అనేది ఒకటే. ఆంధ్రప్రదేశ్కి ఒక ఓటు సిస్టమ్, అస్సాంకి ఒక ఓటు సిస్టమ్, అరుణాచల్ ప్రదేశ్కి ఒక ఓటు సిస్టమ్, బీహార్కి మళ్ళీ అలాగే ఇండియా వైడ్ కూడా అలాగేం కాదు. మనకి ఇండియా వైడ్ ఒక ఓటు సిస్టమ్ అనేది ఉంది. దీన్ని కూడా మనం మరి బ్రిటిష్ నుంచే తెచ్చుకున్నాము. ఇంకా ద్విసభ విధానం, ఇప్పుడు చెప్పాం కదా బైకామరల్ పార్లమెంట్ అంటే అదే లోక్సభ రాజ్యసభ, ఈ బైకామరల్ అంటేనే అది ద్విసభ విధానము. ఇంకా ఉద్యోగస్తుల ఎంపిక, ఉద్యోగాలను మనం పరీక్ష రాసి ఇంకా సమ్ పాయింట్స్ని పెట్టి చట్టాలు చేసి ఎన్నుకుంటున్నాం కదా ఉద్యోగస్తుల్ని, అదేవిధంగా బ్రిటిష్ వారు ఎలా చేశారో మనం కూడా అలాగే తెచ్చుకున్నాం అన్నమాట. అలాగే రాష్ట్రపతి అనేటువంటి వాడు మరి నామమాత్రికపు కార్యనిర్వాహకుడిగా వ్యవహరించడం కూడా ఈ బ్రిటిష్ వాళ్ళదే. ఇంకా సమీకృత న్యాయ వ్యవస్థ, ఇంటిగ్రల్ సెంట్రల్ మరి ఇంటిగ్రల్ జస్టిస్ కూడా మనము ఈ యొక్క బ్రిటిష్ నుంచే తెచ్చుకున్నాము. అలాగే ఎన్నికల యంత్రాంగం, ఎలక్షన్ కమిషన్ కూడా మనకి ఆ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ కూడా మనము వీళ్ళ దగ్గర నుంచే తెచ్చుకున్నాము. ఇంకా స్పీకర్ సిస్టమ్, ఓకేనా స్పీకర్ను కూడా మనము వాళ్ళ విధానంలోనే తెచ్చుకోవటం జరిగింది స్పీకర్ సిస్టమ్ను కూడా. చూడండి ఇప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయో. ఇక్కడ ఏం చెప్పుకున్నాము,
పార్లమెంట్ గురించి చెప్పుకున్నాం ఫస్ట్. దాని తర్వాత మంత్రిమండలి గురించి, మినిస్ట్రీ గురించి చెప్పుకున్నాం. అఖిల భారత సర్వీసులు, ఇంకా అలాగే దిశాభా విధానం, బైకామలర్ పార్లమెంట్ అన్నాము. ఇంకా ఉద్యోగాల్ని ఎన్నుకునే విధానం అన్నాము. ఓకేనా? ఇంకా రాష్ట్రపతి, రాష్ట్రపతి గురించి, ఇంకా ఎలక్షన్ కమిషన్ గురించి, స్పీకర్ గురించి ఎన్ని టాపిక్స్ చెప్పుకున్నామో చూడండి. ఓకేనా? ఈసారి మనకి వేరే క్వశ్చన్ అడిగినప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇలా కొన్ని టాపిక్లు మాట్లాడుకోవడం వల్ల ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసిద్ది అన్నమాట. మనకి ఈ టాపిక్ అనేది రాజ్యాంగ పరిచయంలో ఉండిద్ది. మనకి పాలిటీలో రాజ్యాంగ పరిచయం అనేటువంటి టాపిక్ చెప్తారు. అప్పుడు ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి పాయింట్లు ఎక్కడెక్కడ నుంచి తెచ్చాం, బ్రిటిష్ నుంచి కొన్ని తెచ్చాం, యుఎస్ఏ నుంచి కొన్ని తెచ్చాం, ఓకేనా, ఇంకా అమెరికా నుంచి, అదే యుఎస్ఎస్ఆర్ని కొన్ని, మళ్ళీ జపాను 21 ఆర్టికల్ అనేది జపాన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి కొన్ని, ఓకేనా, దక్షిణాఫ్రికా నుంచి కొన్ని, కెనడా నుంచి కొన్ని తెచ్చుకున్నాం. వీటన్నిటి గురించి ప్రతి క్వశ్చన్ పేపర్లో అడుగుతూనే ఉంటాడు ర్యాండమ్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. 19వది, స్ప్లాషింగ్ ద మడ్ అండ్ రేసింగ్ అక్రాస్ ద ఫీల్డ్ రోరింగ్ బఫలోస్. స్ప్లాషింగ్ ద మడ్ అండ్ రేసింగ్ అక్రాస్ ద ఫీల్డ్ ద రోరింగ్ బఫలోస్ రేసింగ్ బై మ్యాన్. ఏంటంటే ఒక బఫలో ఉండిద్ది, ఆ యొక్క బఫలోని తీసుకొని మరి ఆ యొక్క మరి వ్యక్తి పరిగెడుతూ ఉంటాడు అనమాట. సపోజ్ బఫలో అనుకోండి, నేను ఏదో గీస్తున్నాను, ఒక పర్సన్ దాన్ని పట్టుకొని దీనితో పాటు పరిగెడుతూ ఉంటారు, రేస్ పెడతారనమాట కొన్ని బఫలోస్కి. ఇలా 100 మీటర్ రేసు సంథింగ్ ఎంత ఉండిద్ది. మనకి 2019లో అనుకుంటా టాప్ స్పీడ్, ఓకేనా, 100 మీటర్ రేసింగ్ని 7 సెకండ్లోనో సంథింగ్, 8 సెకండ్స్లోనో కంప్లీట్ చేసి మరి వరల్డ్ రికార్డు సంపాదించాడు. కానీ ఇది అనధికారికంగా జరిగేటువంటి రన్నింగ్లు కాబట్టి ఈ రికార్డు అనేది నమోదు అవ్వాల. కానీ అతడు 8 సెకండ్లోనే సంథింగ్, కర్ణాటకలో జరిగింది గేము, కంబాలా గేమ్ అంటాము. అప్పుడు మేము ఈ యొక్క న్యూస్ పేపర్లో బాగా హల్చల్ అయిందనమాట. కరెంట్ అఫైర్స్లో కానీ వరల్డ్ రికార్డు, అసలు మనకి ఈయన ఉంటాడు కదా రన్నరు, ఆ యొక్క రన్నర్ను కూడా మించేశాడు అనమాట. ఒలింపిక్స్లో మనకి ఆ యొక్క రన్నర్ పేరు గుర్తురాట్ల ఆయన కన్నా మించేశాడు ఈ యొక్క కంబాలా గేమ్లో. ఇంకా అలాగే కరగా అనేది కూడా ఈ యొక్క కర్ణాటకకు సంబంధించిందే. మనకి దుర్గాదేవి సంథింగ్ ఉంటారు కదా, వాళ్ళ గురించి యొక్క పూజ అనేది చేస్తారనమాట. కరగా, కరగా అంటే హ్యాండ్, కర అంటే హ్యాండ్, ఓకేనా, హ్యాండ్లో కొంత చెంబును పట్టుకొని అట్లా కూడా డ్యాన్స్ చేస్తారు. ఇంకా పట్టడక్కలు అనేది కూడా మనకి రెండు ఉన్నాయి, ఒకటి ప్లేసు, దేవాలయాలు ప్లేసు. మనకి ఈ యొక్క చాణిక్యులు ఉన్నారు కదా, బాదామి చాళుక్యులు అంటాము, వాళ్ళు నిర్మించినటువంటి ప్రదేశమే ఈ యొక్క పట్టడక్కల్. నిర్మించినటువంటి రాజు ఎవరంటే మరి మహేంద్ర వర్మ సంథింగ్ ఎవరో, వర్మనే ఎవరో ఉంటారు నాకు గుర్తురావట్లేదు, ఈ యొక్క వర్మ 2 అనేటువంటి వ్యక్తి నిర్మించాడు అనమాట. ఓకే, ఇంకా అలాగే ఈ యొక్క పట్టడక్కల్ ఫెస్టివల్ కూడా ఉంటుంది, డ్యాన్స్ ఫెస్టివల్ అంటారు, అంటే అదొక డ్యాన్స్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇది వాళ్ళ యొక్క ఆచారాల నిమిత్తము చేస్తూ ఉంటారనమాట. ఆ యొక్క ఆచారాలు పోకుండా ఈ యొక్క డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. మనకి కూచిపూడి, యొక్క కోలాటాలు ఇవన్నీ అట్టగా, అక్కడ యొక్క పట్టడకల్ డ్యాన్స్ కూడా అలాగా. ఈ మూడు కూడా మనకి కర్ణాటకకు సంబంధించింది. కంబాలా రేస్ కానీ, కరగా ఫెస్టివల్ కానీ, పట్టడకల్ డ్యాన్స్, అలాగే ప్లేసెస్ అన్నమాట, వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క పట్టడకల్ అనేటువంటి దాన్ని మనకి యునెస్కో వారు మరి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఎప్పుడు తీసుకున్నారంటే 1987, ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకోండి, 1987 అనుకుంటా ఈ యొక్క పట్టడకల ప్రదేశాన్ని యునెస్కో వారు సంపదగా గుర్తించారు. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. 20వది, పూర్ శానిటైజేషన్ కండిషన్స్ మే నాట్ లైక్లీ రీజన్. ఓకేనా, ఇక్కడ పూర్ శానిటైజేషన్ వల్ల రానిది ఏ డిసీజ్ అంటున్నాడు. అంటే సపోజ్ మన శుభ్రంగా లేదనుకోండి, ఎలర్జీస్ వస్తాయి, చర్మ వ్యాధులు వస్తాయి, దానివల్ల చర్మ వ్యాధి. ఇక్కడ శానిటైజేషన్ వల్ల రాని జబ్బు ఏంది అంటున్నాడు, ఆర్థరైటిస్. మీరు గమనించినట్టయితే టైఫాయిడ్ అనేది ఒక మరి శానిటైజేషన్ ప్రాబ్లమే, కలరా అనేది కూడా శానిటైజేషన్ ప్రాబ్లమే, పోలియో అనేది కూడా ఒక శానిటైజేషన్ ప్రాబ్లం. కానీ ఆర్థరైటిస్, కీళ్ళ వాపు లేదా కీళ్ళ నొప్పులు అనేది ఇంటర్నల్గా మనకి ఆ యొక్క జిగురు పోవటం వల్ల కానీ, ఆ యొక్క టిష్యూస్ అంటాం కదా మనం కనెక్టింగ్ టిష్యూ, దాని ప్రాబ్లం వల్ల ఈ యొక్క కీళ్ళ నొప్పులు అనేవి రావటం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మరి
ఇక్కడ నేను కొన్ని మీకు వ్యాధుల గురించి చెప్తానన్నా కదా, మనం డైలీ ఒక టాపిక్ గురించి డిస్కషన్ చేసుకుందామని చెప్పా కదా, ఇప్పుడు నేను డిస్కషన్ చేస్తాను. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మనల్ని ఎవ్రీ టైము అడుగుతూనే ఉంటారు ఈ యొక్క క్వశ్చన్లు. అయితే ఒక మనకి బయాలజీలో ఈ యొక్క వ్యాధి శాస్త్రం ఉండిద్ది అన్నమాట. ఈ యొక్క వ్యాధి శాస్త్రంలో దేని ద్వారా మనకి వచ్చింది అంటాడు, దీన్నే మనం ప్యాథాలజీ అంటామన్నమాట. ఓకేనా? ప్యాథాలజీ, ఈ యొక్క డిసీజ్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ప్యాథాలజీ అంటాము. అదే వ్యాధి లక్షణాలు అధ్యయనం చేసే శాస్త్రాన్ని సింప్టమాలజీ అంటాము. ఓకేనా? అలాగే వ్యాధి నిరోధక శక్తి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇమ్యూనాలజీ అంటాము. వ్యాధి నిరోధక శక్తిని పెంచే కణాలు అంటాడు సెల్స్. ఓకేనా? ఇమ్యూనైజేషన్ సెల్స్ ఏది ఇచ్చిద్దంటే తెల్ల రక్త కణాలు ఉత్పత్తి చేస్తాయి ఆ యొక్క సెల్స్ని. తెల్ల రక్త కణాల్లో కూడా మనకి లింపోసైడ్స్ అనేవి మనకి యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది కూడా ఒక బిట్ అన్నమాట. యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసేది ఏంటి అంటాడు, లింపోసైట్లు. ఓకేనా? అయితే ఇప్పుడు మనం కొన్ని తెలుసుకోవాలి. కొన్ని వ్యాధులు దోమల ద్వారా ఉత్పత్తి అవుతాయి, కొన్ని దోమలు పందుల ద్వారా ఉత్పత్తి అవుతాయి, కొన్ని దోమలు అదే కొన్ని వ్యాధులు కోతుల ద్వారా వస్తాయి, కొన్ని వ్యాధులు ఎలుకల ద్వారా. అవి ఏంటో చూద్దాము. దోమల ద్వారా వచ్చేటువంటి వ్యాధులు మలేరియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకుంటే మలేరియా. మలేరియా అనేది ఒక చలి జ్వరం అన్నమాట. ఈ యొక్క మలేరియా అనేది ఆడ ఎనాఫిలస్ దోమ నుంచి వచ్చింది. ఆడ ఎనాఫిలస్ మస్కిటో అంటాము. ఓకేనా? అలాగే మనకి బోదకాలు లేదా మెదడు వాపు అంటాం కదా. బోదకాలు అంటే ఫైలేరియా. ఫైలేరియా పీతో కానీ ఎఫ్తో కానీ సూచిస్తాము. ఇంకా జఫనీస్ ఎన్సెఫలైటిస్ అంటాం. ఇది మెదడు వాపుని ఏమంటారు అంటాడు, ఎన్సెఫలైటిస్. జఫనీస్ ఎన్సెఫలైటిస్ అంటారు. ఈ రెండు వ్యాధులు కూడా మనకి ఆడ క్యూలెక్స్, ఆడ లేడీ క్యూలెక్స్ మస్కిటో ఏసీఎం అనుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి డెంగ్యూ, చికెన్ గున్యా, జికా వైరస్ లేదా చికెన్ గున్యా, డెంగ్యూ ఇవన్నీ కూడా మనకి ఆడ ఎడిస్ దోమ, ఆడ ఎడిస్ మస్కిటో. ఏంటది డెంగ్యూ? డెంగ్యూ అనేది ఎడిస్, ఎడిస్ దోమ. మలేరియా అనేది ఆడ ఎనాఫిలిస్ దోమ. ఈ మెదడు వాపు కానీ బోదకాలు కానీ ఆడ క్యూలెక్స్ దోమ. దోమల్లో నుంచి వచ్చేవి ఇవి ఎక్కువగా. ఓకేనా? అయితే దోమల్ని మరి ఈ యొక్క రోగాలు రాకుండా ఉండాలంటే శానిటైజేషన్ కదా, ఒక శానిటైజేషన్ పద్ధతులు ఉంటాయి. డిడిటి పౌడర్ అంటారు, డిడిటి పౌడర్. ఇంకా దోమతెరలు కట్టుకోవటం వల్ల వీటిని మనం ఆపచ్చు. ఇక్కడ మనకి డిడిటి అంటే ఏంటి అని కూడా ఒకసారి క్వశ్చన్ అడిగాడు. డిడిటి అంటే డైక్లోరో డైఫినైల్ డైక్లోరో ఈథేన్. మళ్ళీ ఒకసారి చెప్తానండి, డైక్లోరో డైఫినైల్ డైక్లోరో ఈథేన్ అంటామన్నమాట. ఓకేనా? ఇదే మొట్టమొదటి కీటకనాశిని అని అంటాడు. ప్రపంచంలో మొట్టమొదటి కీటకనాశిని కూడా డిడిటీనే. దీని యొక్క పూర్తి పేరు డైక్లోరో డైఫినైల్ డైక్లోరో ఈథేన్. డైక్లోరో డైఫినైల్ డైక్లోరో ఈథేన్ అంటామన్నమాట. దీన్ని తయారు చేసిన వారు ఫామ్ ముల్లర్ అంటాము. 1937లో ఈయన దానిని మనకి తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ మనము ఈ వ్యాధుల శాస్త్రంలోనే ఈ యొక్క పందుల మీద వచ్చినటువంటి, పందుల ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క వీటిని కూడా చదువుతాం కదా, అది చూద్దాము. ఈ యొక్క పందుల ద్వారా వచ్చేటువంటిది స్వైన్ ఫ్లూ అంటాము. అందరికి తెలిసిందే స్వైన్ ఫ్లూ ఒకటి. ఇంకా మెదడు వాపు కూడా, మెదడు వాపు ఎంవి అనుకోండి, మెదడు వాపు కూడా పంది ద్వారా కూడా వచ్చిద్ది అన్నమాట. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే కోతి ద్వారా వచ్చినటువంటి అసలు పెద్ద పెద్ద వ్యాధి ఏంటంటే కోతి ద్వారా ఎయిడ్స్. ఎయిడ్స్ వ్యాధి రావడానికి కోతి అనండి కారణం, కోతి మనిషి. ఓకేనా? నెక్స్ట్ ఎలుకలు, ప్లేగు. మనకి ఇటువరకు ప్లేగు వ్యాధి వచ్చింది కదా 90స్లో. ఈ యొక్క ప్లేగు వ్యాధికి కూడా కారణం ఎలుకలు. ఈ యొక్క ఎలుకలు తిన్న ఆహారం తినడం వల్ల కానీ లేకపోతే ఎలుకల వల్ల అటు యొక్క వైరస్ల వల్ల రావచ్చినటువంటి వ్యాధే ఈ యొక్క ప్లేగు వ్యాధి. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాము డిసీజెస్లో, ఒక ఈ యొక్క
టాపిక్ నేను డైలీ ఒక క్వశ్చన్ పేపర్ నుంచి ఒక టాపిక్ చెప్తానన్నా కదా, ఈరోజు ఈ టాపిక్ మాట్లాడుకున్నాము. ఏంటంటే వ్యాధి శాస్త్రాన్ని ఏమంటారు, ప్యాథాలజీ. ప్యాథాలజీ ఈ యొక్క వ్యాధి నిర్ధారణ అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు, సిమ్టమాలజీ అంటారు. ఓకేనా? అలాగే వ్యాధి నిర్ధారక శక్తిని ఏమంటారు, ఇమ్యునైజేషన్ అంటారు. ఇమ్యునైజేషన్ ఇచ్చేటువంటివి ఏంటి, లింఫోసైట్లు. అదే మనకి ఎయిడ్స్లో నశించేటువంటి ఈ యొక్క సెల్స్ ఏందని కూడా అడిగాడు. ఎయిడ్స్లో టీ లింఫోసైట్స్ అంటారు. టీ లింఫోసైట్స్ అంటే టీ లింఫోసైట్స్ కణాలు అంటారు. ఇవి ఏమి ఉత్పత్తి చేస్తాయి, తెల్ల రక్త కణాలు ఉత్పత్తి చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. దోమల నుంచి ఏమేమి వస్తాయి అని చెప్పుకున్నాం, కోతి నుంచి ఏది వచ్చేది చెప్పాం, పందుల నుంచి వచ్చేది చెప్పాం, ఎలుకల నుంచి వచ్చేది చెప్పాం. ఓకేనా? మరి ఇక ఈరోజు ఇంతటితో మరి ఈ టాపిక్ కంప్లీట్ చేసేసి మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి పేపర్ కంప్లీషన్ అనేది ఇంపార్టెంట్. టైము నేను ఎక్కువ టైం తీసుకున్నా మీకు ఎక్కువ సబ్జెక్ట్ ఇవ్వాలని చూస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా? మీరు అది గమనించండి, నేను ఎక్కువ టైం తీసుకొని చెప్తున్నా కానీ మీకు ఒక టాపిక్ అనేది వచ్చింది, కొత్తగా చూసే వాళ్ళకి ఇంకా బాగా అర్థమైంది అనమాట. ఇది మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచాడు. మౌంటైన్స్ ఏది కరెక్ట్ అంటున్నాడు, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మౌంటైన్స్ గురించి ఇవ్వండి. ఇది మౌంటైన్స్ మే బీ అరేంజ్డ్ ఇన్ ఏ లైన్ నౌన్ యాజ్ రేంజ్. ఇప్పుడు మౌంటైన్స్ అనేవి ఇదొక పర్వతం, ఇదొక పర్వతం, ఇదొక పర్వతం, ఇదొక పర్వతం, ఇదొక పర్వతం, ఇదొక పర్వతం, ఇలా పర్వతాలని వీటిని ఏమంటారంటే రేంజ్ అంటారు. ఇలా పర్వతాలు కొన్ని, ఒక 10 పర్వతాలు కనుక కలిసి ఉందనుకోండి వాటిని ఒక రేంజ్ అంటారు. అయితే ఇంకా రెండవది ఆరావళి రేంజ్ అనేది, అంటే ఆరావళి పర్వతాలు, ఇలా ఒక పర్వతాలు వీటన్నిటికి పెట్టినటువంటి పేరు ఆరావళి అనుకుంటే. ఓకేనా? హిందా ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్ సిస్టమ్. ఇక్కడ ఫోల్డ్ మౌంటైన్స్ అనేది కూడా ఇంపార్టెంట్. ఈ ఫోల్డ్ మౌంటైన్ అనేది లేకపోతే ఈ బిట్ రాంగ్ అయిపోయింది, గుర్తుంచుకోండి. ఇక్కడ ఓల్డెస్ట్ అనేది ఉండాలి, ఫోల్డ్ మౌంటైన్ అని కూడా ఉండాలి, అప్పుడే మనకి ఆరావళి పర్వతాలకి కంప్లీట్ అయ్యింది. ఇది కూడా రైటు, ఇది రైటు, ఈ రెండు రైటు. కానీ ఇక్కడ కిలిమంజారో గురించి చూడండి, మూడో బిట్టు కిలిమంజారో గురించి అంటున్నాడు. ఇక్కడ సౌత్ ఆఫ్రికా, సౌత్ అమెరికా అన్నాడు. ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఉండాల్సింది, సౌత్ ఆఫ్రికాలో ఉంది ఇది, అప్పుడు మనకి ఇది రైట్ అయ్యేది. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ 22వది, ద రైట్ టు చిల్డ్రన్ ఫ్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్ 2009 ఈజ్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ విచ్ కేమ్ ఇంటూ ఫోర్స్. ఈ యొక్క చట్టం అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటున్నాడు, 2010. అలాగే దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ని మీరు నాకు కామెంట్ చేయండి. ఓకేనా? కామెంట్ చేసి మీరు క్లాస్ విన్నారా లేదనేది నాకు అర్థమైంది. మన క్లాస్ కనుక మీకు నచ్చితే మరి కంపల్సరీగా లైక్ చేయండి. ఓకేనా? నా యొక్క డెడికేషన్ మీకు నచ్చినట్లయితే మరి సపోర్ట్ చేయండి, 10 మందికి షేర్ చేస్తే ఉపయోగపడుద్ది. ఓకేనా? డాష్ వాజ్ కాన్ఫర్డ్ బై ద హానరీ ర్యాంక్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ జనరల్ ఆఫ్ నేపాలీ ఆర్మీ ఇన్ నవంబర్ 2020. ఇక్కడ నేపాలీ ఆర్మీ జనరల్ ద్వారా ఎవరు మరి హానర్ గౌరవింపబడ్డారంటే, జనరల్ ఎంఎం నర్వారే అనేటువంటి వ్యక్తి నేపాల్ వెళ్ళారు, అక్కడ వీళ్ళకి గౌరవప్రదం అనేది ప్రకటించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టూ కంట్రీస్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్. మనకి హిస్టరీ బిట్ ఇది. హైడాస్పస్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది, అలెగ్జాండర్కి పోరస్కి మధ్య జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క హైడాస్పస్ నది అంటే ఏంది, జీలం నది. ఓకేనా? ఇది కూడా అడుగుతాడు, హైడాస్పస్ నది అంటే జీలం నది. ఈ యొక్క వార్ ఎప్పుడు జరిగింది నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, 324 కానీ 26 కానీ ఉండిద్ది, 326 అనుకుంటున్నా, 4 కూడా కాదు, నాకు తెలిసి 326లో ఈ యొక్క యుద్ధం జరిగింది, క్రీస్తు పూర్వం. లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, లాస్ట్ క్వశ్చన్, అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూరల్స్ డిడ్ ద ఢిల్లీ ఫస్ట్ బికెమ్ ఏ క్యాపిటల్. ఈ యొక్క ఢిల్లీ అనేది ఎప్పుడు మరి ఫస్ట్ క్యాపిటల్గా ఏర్పాటు చేయబడిందంటే, తోమారా రాజపుత్రులు వీళ్ళలో ఏర్పడింది. చాలామంది ఈ యొక్క ఇల్టుష్మిష్ డైనాస్టీ అని పెడతారు. మీరు గమనించినట్లయితే మరి ఇల్టుట్మిష్ అని ఉంది, కానీ ఈ యొక్క ఇల్టుట్మిష్ అనేది తప్పండి. ఎందుకంటే చాలామంది బానిస వంశం వచ్చిన కాడి నుంచే మనకి ఢిల్లీ సుల్తాన్లు ఉంటాం కదా, బానిస వంశము, సయ్యద్ వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, ఇంకా లోడి వంశము, ఏ విధంగా చెప్తాం కదా, ఆ వంశాల్లో ఫస్ట్ వచ్చింది ఈ యొక్క ఇల్టుట్మిష్, అంటే బానిస వంశం.
వీళ్ళు నిర్మించారనుకుంటారు. కాకపోతే అంతకు ముందలే తోమర రాజపుత్రులు ఈ యొక్క ఢిల్లీని వాళ్ళ యొక్క కేంద్రంగా చేసుకొని పరిపాలించినటువంటి మరి ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క బిట్ కూడా ఛాన్స్ అది మనకి రైల్వేలో కూడా అడిగడేసినండి బిట్లు. కాబట్టి ఈ యొక్క ప్రీవియస్ పేపర్స్ వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. అందుకే నేను ప్రీవియస్ పేపర్స్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి పూర్తి వీడియోస్. ఎప్పుడైనా సరే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి నాకు కనుక సపోర్ట్ చేస్తే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను. ఓకే నా ఫ్రెండ్స్, మరి ఉంటాను ఫ్రెండ్స్.